अंदर की शुभोदय मन गत क्लास लो थर्ड चैप्टर लेसन चुना फोर्थ लेसन थर्ड चैप्टर पाठा मन चुनाव इप्ड दाख संबंध क्वेश्चन आंसर्स अटे अर्थात ఏకవచనం బహువచనం వ్యతిరేక పదాలు వీటన్నిటిని మనము ఈరోజు నేర్చుకుందాం ముందుగా దీని థర్డ్ చెట్టు గురించి కొంచెం సంక్షిప్తంగా చెప్తా మన చుట్టూ అనేక చెట్లు ఉంటాయి చాలా చెట్లు రకరకాల చెట్లు ఉంటాయి జామ చెట్లు మామిడి చెట్లు వేప చెట్లు రావి చెట్లు ఇలాంటి అనేకమైనవి ఉంటాయి కొన్ని పొడవైనవి ఉంటాయి కొన్ని గుబురుగా ఉండేటువంటివి ఉంటాయి కొన్ని నిటారుగా ఎత్తుగా పెరిగేటువంటి చెట్లు కూడా ఉంటాయి అలాంటి వాటిలో తాడి చెట్టు ఒకటి దీని తరురాజమ తాడి పారిభద్రం దీర్ఘస్కందం మధురసం లేఖిని పత్రం ఇని ఈ విధంగా అనేక రకాలుగా మనం ఈ చెట్టును పేర్లతో పిలుస్తూ ఉంటాము ఇది మనకు ఇళ్ళక పందిళ్ళకు తర్వాత ఇంటి పైకప్పుకు దడి కట్టుకోవడానికి చాపలు అల్లుకోవడానికి బుట్టలు అల్లుకోవడానికి బొమ్మలు తయారు చేయడానికి అలానే కౌలు పండితులు తమ యొక్క రచనల్లో ఈ తాడి చెట్టు ఆకుల మీద రాసేటువంటి వాళ్ళు దీని తాళపత్ర గంధం అని కూడా అంటుండేటువంటి వాళ్ళు కాబట్టి ఇంకా వంతెనలకు కూడా ఇవి ఉపయోగిస్తూ ఉంటారు ఇంకా వంట చెరుకు అంటే మనం పొయ్యిలోకి కూడా కట్టెలుగా ఉపయోగపడుతుంటాయి వీటిని పాలు కూడా తాగితే మంచిది ఆరోగ్యానికి తాటిపాలు బెల్లం కలకండను కలకండ తయారు చేయడానికి ఉపయోగిస్తుంటారు ఇంకా మనకు అనేక విధాలుగా ఈ తాటి చెట్టు ఉపయోగపడుతుంటాయి తాటి నంజలు కూడా మనం ఎండాకాలంలో రుచిగా తింటూ ఉంటాం ఇంకా అంతేకాకుండా ఇవి మనకు ఈ తాటి పండులో గుజ్జులో బెల్లము బియ్యప్రవణ కలిపి కుడుములు కూడా తయారు చేస్తుంటారు కాబట్టి ఈ విధంగా మంచి ఆహారంగా కూడా ఇది ఉపయోగపడుతుంటుంది కాబట్టి ముఖ్యంగా పల్లెల్లో ప్రతి వారికి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతూ ఎన్నో సూక్తులను తెలియజేస్తూ అనేక రకాలుగా ఉపయోగపడేటువంటి చెట్టు ఇది పేదల పాలిట కల్పవృక్షం అని కూడా పిలుస్తూ ఉంటాం ఇది తాడి చెట్టు గురించి సంక్షిప్తంగా చెప్పినటువంటి విధం అంతకుముందు మీకు ఆల్రెడీ లెసన్లో క్లియర్గా వినిపించాను ఓకే దీంట్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ అర్థాలు ఏకవచనం బహువచనాలు వ్యతిరేక పదాలు ఇవి ఈరోజు మనము తెలుసుకుందాం మీరందరూ కూడా నోట్స్ తీసుకొని నేను బోర్డు మీద రాస్తూ ఉంటాను అందరూ చక్కగా అర్థాలు కఠిన పదాలకు అర్థాలను మీనింగ్స్ తర్వాత వచనాలు ఏకవచనం బహువచనం వ్యతిరేక పదాలు ఈ మూడు పార్ట్స్ను మనం ఈరోజు నేర్చుకుందాం ఓకే డియర్ స్టూడెంట్స్ చూడండి ఫస్ట్ అర్థములు వృక్షము అంటే చెట్టు వృక్షము అంటే చెట్టు నిటారుగా అంటే పొడవు నిలువుగా వేసవికాలం అంటే ఎండాకాలం లభించు అంటే దొరుకు నిట్టాలు అంటే స్తంభాలు ఉద్దేశం అంటే అభిప్రాయం భూమి అంటే నేల ఓకే ఇవి అర్థాలు నెక్స్ట్ వచనములు ఏక వచనం
బహువచనం. ఏకవచనం బహువచనం. ఇక్కడ మీకు వచనములు అని రాస్తాం. వచనములు ఏకవచనములు బహువచనములు. చెట్టు దాని బహువచనంలో చెట్లు. ఇల్లు ఇల్లులు. దడి దడులు. కవి కవులు. నిట్టాడు నిట్టాళ్ళు అంటాం. రుచి రుచులు. పల్లెం పల్లాలు. సూక్తి సూక్తులు. సూక్తులు ఓకే. ఇవి అర్థములు వచనములు. చూడండి, అర్థాలు అంటే మీనింగ్స్. వృక్షము అంటే దీని చెట్టు అని అంటారు. నిటారుగా అంటే నిలువుగా. వేసవి కాలం అంటే ఎండాకాలం. లభించు దొరుకు. నిట్టాలు అంటే స్తంభాలు. ఉద్దేశం అంటే అభిప్రాయం. భూమి అంటే నేల. అలాగనే వచనములు. వచనములు అంటే ఏకవచనం బహువచనం. ఇది ఏకవచనము, ఇది బహువచనం. చెట్టు దాని బహువచనంలో చెట్లు అంటారు. ఇల్లు ఏకవచనం, ఇది ఇల్లు అనేది బహువచనం. దడి దడులు. కవి కవులు. నిట్టాడు అంటే నిట్టాళ్ళు. రుచి రుచులు. పల్లెం పల్లాలు. సూక్తి అంటే సూక్తులు. ఇవి ఏకవచనం బహువచనాలు. ఇంకా వ్యతిరేక పదాలు. వ్యతిరేక పదాలను మనము నోట్ చేసుకుందాం. రబ్ చేస్తున్నా, అందరూ నోట్బుక్లో ఎంటర్ చేసుకోండి. వ్యతిరేక పదములు. వ్యతిరేక పదములు. ఓకే. ఉపయోగం. ఉపయోగము ఇంటూ నిరుపయోగం. నిరుపయోగము. బలము. బలము ఇంటూ బలహీనం. బలహీనం. తీయగా. తీయగా ఇంటూ చేదుగా. చేదుగా. తెలుపు. తెలుపు ఇంటూ నలుపు. పేద. పేద ఇంటూ ధనిక. ఓకే. ఇవి మనకు వ్యతిరేక పదములు. ఉపయోగం అంటే నిరుపయోగం, వ్యతిరేకం. బలము అంటే బలహీనం. తీయగా అంటే చేదుగా. తెలుపు అంటే నలుపు. పేద అంటే ధనిక. ఓకే. ఇవి మనకు ఉన్నటువంటి ఈరోజు మనకు ఈ లెసన్లో తాటి చెట్టు అనేటువంటి లెసన్లో అర్థాలు, ఏకవచనం బహువచనం, వ్యతిరేక పదాలు. వీటన్నిటి మీరు చక్కగా నేర్చుకుని ఎగ్జామ్కు రెడీ కావాలి. ఓకే. బెస్ట్ ఆఫ్ లక్ అందరికీ. బాయ్.